So this is the first time I've seen Neha close ga chusano as a producer working. I mean, she antamun chesindi two projects, but I wasn't there. And she took a lot of tension adi telustundi, even as a producer, as an actor, the tension is a lot that they go through. But I've seen the team also, they're very hard working. I went to the sets oka rendu moodu saal vellano Mahesh gar pakkana kuchini ela I was looking at the monitor. And everybody worked very hard. And I mean, I think this is the fastest production I've seen ever. 1 month lo entire shoot, 27 days. Anukunadi 30 days, I think 27 days they have wrapped up the entire thing. I think that is only because the entire team worked seamlessly. So good luck to the entire team and good luck to Pink Elephant Pictures and Z. Please watch it on November 19th, Oka Chinna Family Story. Good luck. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామందికి తెలుసలేదో తెలియదు కానీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ 6 ఇయర్స్ బ్యాక్ ముద్దపప్పు ఆవకైతో నేను స్టార్ట్ చేశాను విత్ మై ఫ్రెండ్ అండ్ అప్పుడు యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫన్నీ హౌ ముద్దపప్పు ఆవకాయ ఇంకా నేను ఇంకోటి చేశాను మా నాన్నగారితో కలిసి నాన్నకూర్చి అని ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా Z5లోనే స్ట్రీమ్ అవుతున్నాయి కానీ 5 ఇయర్స్ బ్యాక్ నుంచి So it's truly like a home for me, for my production house. Firstly, Muddapappa oka nunchi ippudu mem chestunna oka, you know, oka family comedy drama, oka chinna family story ni. Anni projects naaku chaala special, obviously, endukante nenu chaala nachi, you know, travel ayyanu first nunchi. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మహేష్ గారు అండ్ మాన్సా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అది నేను ఒకసారి అడిగేసా మహేష్ గారు ఇది మీ స్టోరీయేనా అని బికాజ్ ఆయన ఎంత కన్విక్షన్తో చెప్పారంటే ఆస్క్డ్ హిమ్ సార్ మీకేనా ఏదైనా లోన్స్ ఉన్నాయా అని బట్ హీస్ లైక్ లేదు ఇట్స్ ఆల్ ఫ్రమ్ యునో రియల్ లైఫ్ పీపుల్ నేను చూసినది అని చెప్పి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహేష్ అండ్ మాన్సా మై డైరెక్టర్ అండ్ రైటర్ డ్యూ వాళ్ళు చాలా డేస్ అసలు రాత్రి పగళ్ళు అని లేకుండా నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు ఐ రియలీ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దెన్ 100% టు దిస్ ప్రాజెక్ట్ అండ్ హీరో అంటే నచ్చదు కానీ మా హీరో సంగీత్ శోభన్ తనని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ హీస్ వెరీ వెరీ హంబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఐ లవ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్ సంగీత్ లైక్ యూఆర్ అ సూపర్ ఎంటర్టైనర్ అండ్ సిమ్రన్ చాలా చాలా ఎతికాం మా కీర్తి గురించి ఫైనలీ వి ఫౌండ్ హర్ అండ్ చాలా చాలా హార్డ్ వర్కర్ ఇప్పటికీ మా సిరీస్ షూటింగ్ కూడా అయిపోయింది ఇప్పటికీ తను తన తెలుగు ట్యూషన్ టీచర్ని కంటిన్యూ చేస్తే షీ స్టిల్ లర్నింగ్ ఇట్స్ వెరీ వెరీ నైస్ సిమ్రన్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ వెబ్ సిరీస్లో ఇప్పటివరకు చేయలేదు నా కోసం వినడానికి ఒప్పుకున్నారు నరేష్ గారు అండ్ I'm very, very grateful for you. ఎందుకంటే మా ఒక చిన్న ఫ్యామిలీలో మీరు చాలా చాలా పెద్ద పార్ట్ ప్లే చేసినందుకు అండ్ తులసి గారు కూడా నేను ఇద్దరితోటి నరేష్ గారు తులసి గారుతోటి ఆల్రెడీ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాను ఆ చనువుతోటి అండ్ బికాస్ ఐ లవ్ దెమ్ బోత్ యాజ్ యునో యాక్టర్స్ నేను అడిగాను అండ్ తులసి గారు కూడా ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆవిడైతే కథ వినకముందే నేను నీ కోసం చేస్తాను అని షీ వాజ్ వెరీ వెరీ స్వీట్ సో తులసి గారు షూటింగ్ వల్ల ఈరోజు ఇక్కడ రాలేకపోయారు అండ్ తులసి మా వి మిస్ యువర్ లాట్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ మోర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ప్రమీల గారు చాలా సినిమాలు చేశారు కానీ మా దాంట్లో మీది చాలా యునో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే మీలాంటి అమ్మమ్మ అందరింట్లో పక్క ఎవరొకరు చూసి ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ కాన్కల గారు అండ్ టెంపర్ వంశీ అండ్ వీర్ శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బికాజ్ మేము చెప్తున్నాం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని అందుకని ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ మేము ఆచితూచి కాస్ట్ చేసాం క్యారెక్టర్స్ని అండ్ ఫైనలీ కమింగ్ టు అవర్ అమేజింగ్ అమేజింగ్ టెక్నీషియన్స్ రాజ్ గారు ఆర్ డిఓపి అండ్ పీకే ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న గారు ఆర్ ఆర్ట్ డైరెక్టర్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎవ్రీ వన్ బికాజ్ ఇది ఓకే ఒక వెబ్ సిరీస్ లాగా ఎవరూ ట్రీట్ చేయలేదు అదే ఓకే ఇది ఓటీటీలో వస్తుంది ఫీచర్ ఫిలిం కాదు మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి లేదు అయినా కూడా
my art directors and my costume stylist Vidya, my executive producer Ramesh garu, Ravi garu, and nenu ippadi varaku anta hard working direction team ni ekkada chudaledu. Ravi garu, Sampath, Bhaskar, Harshit, Praneet and Dheeraj, I have to talk about you guys because you are like the backbone. And ma super oka firebrand in our shooting. వచ్చిన కొన్ని రోజులే కానీ చాలా ఎంటర్టైన్ చేశారు శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఒక చిన్న ఫ్యామిలీ. అండ్ ఫస్ట్ లాస్ట్లీ నాట్ లాస్ట్లీ సెకండ్ లాస్ట్లీ ప్రసాద్ నిమ్మకాయల్ గారు, ఫస్ట్ నేను జీ తరపున ఈ షో స్టోరీ వినింది ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్ అండ్ ఐ హోప్ వీ మేక్ యూ ప్రౌడ్. And the entire Z team, like I said, you guys are family. Anuradha garu, Chunya, Padma garu, Radha garu, Sadhika, everyone who we worked with. I hope we continue our journey like this for few more projects. And November 19th, oka chinna family story vachestundi. Mee andarki chaala nachutundani manaspoorthiga korukuntunnanu. Thank you.